రహదారి గుంతలతో వాహనదారులు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ వార్డు సభ్యులు దీటి నరసింహులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారి ఏళ్ల తరబడి గుంతలమయమై అటు గ్రామస్తులు ఇటు వాహనదారులు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి గుంతల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పల్లె సత్యం, మాజీ వార్డు సభ్యులు దీటి నరసింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్తాబాద్ హై స్కూల్ రోడ్ దుబ్బాకట్టు ముస్తాబాద్ హై స్కూల్ రోడ్ ఇక్కడ ఈ గుంటల ద్వారా పిల్లలకు కూడా విద్యార్థులు వస్తున్న సైకిల్ మీద కావచ్చు నడుచుకుంటూ వచ్చినా కానీ ఉరికి నీళ్ళ మీద పడి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ముస్తాబాద్లో పెద్ద హై స్కూల్ కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా సర్పంచ్ కానీ పాలకవర్గం కానీ ఏ విధంగా మోపైందంటే పాపం పాలకవర్గం అంటే మిత్రుడు గౌరవ వార్డు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నాడు, తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తుడు. చాలాసార్లు నేను గ్రామ పంచాయతీలో సర్పంచ్ చెప్పాను, కార్యాలకు చెప్పాను, కానీ సమాధానం పొందలేని సమాధానం ఇస్తున్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉంది, అలాగే ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదు అనే ఆవేదనతో నాకు ఎప్పుడు కలిశాడు. అదేవిధంగా మేము సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చినా గ్రామ పంచాయతీకి పోయినా ఇవ్వ ఎటువంటి ఫీల్డ్ ఉంటాడు, మరి ఫీల్డ్ ఎక్కడ ఉంది ఉత్సవాలు తీసుకురా. ఈ రోడ్డు ముస్తాబాద్లో సెకండ్ హైవే కామారెడ్డి సిద్దిపేటను దుబ్బాక ముస్తాబాద్కు ఆ రకంగా రోడ్లు దీన్ని ఏ ఒక ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే మళ్ళీ ఈ రోడ్డు పట్టు పోవడానికి పెద్ద పెద్ద నాయకులు పోతారు, మండల నాయకులు కావచ్చు, అయ్యా జడిపిడిసి గారు, అయ్యా ఎంపీపీ గారు, ఇది మీ దృష్టి కనిపిస్తలేదా? మరి ఎందుకు మరి మీరు ఇంత నిమ్మక నీరతగా ఉంటారు? మీరు మీ యొక్క బాధ్యత కదా మరి ముస్తాబాద్ గ్రామ ప్రజలు ఇంత అవసరం. ఇప్పుడు చూడండి, ఒక ఆటో తీసుకెళ్తుంటే ఆటో జరుగుతూ ఓరపడుతుండేది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కోరేది ఒకటి విన్నాను. మేము అడిగేది ఒకటే, ఇప్పుడు పాలకవర్గంతో ఏమైతలేదు, కార్యదర్శిని అడుగుతున్నాం మేము, మీరు చేస్తారా చేయాలా? చెయ్యమంటే కూడా మేము ఇక్కడ కాళ్ళీవాసులము, మనిషికి కూడా 100 రూపాయలు వేసుకొని మొరమ్మనం తీసుకున్నాం. ఎందుకంటే వేరే డబ్బులున్నా కానీ ఖర్చు పెట్టడానికి మీకు లేదు, ఎందుకంటే దీనిలో మీకు ఎక్కువ రాదు అని ప్రజలేమంటున్నారు గ్రామస్తులు ఇక్కడ కాళ్ళీవాసులు, అయ్యో వీళ్ళు ఎక్కువ కమిషన్లు రావుకోవచ్చు అందుకే మరి దీన్ని చేస్తలేరంటారు. నేను అది కాదు, కాకపోతే వాళ్ళకి దేవుడు ఇంకా కరుణిస్తలేడు, మరి దేవుడు ఎప్పుడు కరుణిస్తారో, మరి దీన్ని ఎప్పుడు రిపేర్ చేస్తారో, మరి దానికైతే కార్యంలో మేము కూడా చాలాసార్లు జనరల్ మా మీటింగ్లో చెప్పడం జరిగింది. మొన్న కూడా 2-3 సార్లు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా దీనికి ఏమైనా చేద్దామని కూడా చెప్పాము, తీర్మానాలు కూడా వేస్తామన్నారు, చేస్తలేరు. కనీసం మట్టి ఆ లేకపోతే ఇప్పుడు అటు కూడా అవి కట్టడానికి కింద పడ్డాయి. మేము కూడా ఏదే రోడ్డు పంట వెళ్తుంటాం, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే జనాలు మమ్మల్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నా ఏదైనా కానీ జనాలు మమ్మల్ని ఇక్కడ నిలదీస్తారు. నేను షాపుకోదామని అసలు జనాలు ఇక్కడ మమ్మల్ని అడ్డుకున్నారు, ఏ వార్డు మెంబర్ అయినా ఏమున్నా ఏది ఏమిలేదని, కాకపోతే పార్టీలకు అతీతంగానే మేము మాట్లాడుతున్నాము. వార్డు మెంబర్లు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని జనాలు నిలదీస్తున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలో మాకు కూడా అర్థమవుతుంది. దీని నిర్లక్ష్యం ఈవో గారు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సర్పంచ్ గారు కానీ ఈవో గారు కానీ దీనిపై ఇంటనే స్పందించాలి. తాత్కాలికంగా దీన్ని రోడ్డు అన్న మట్టితోనన్నా దీన్ని కూర్చోవాలని కోరుకుంటున్నాను.